హాయ్, నేను దీప. వెల్కమ్ టు టీవీ 45. కోలీవుడ్ స్టార్ కుమ్మేస్తున్నాడు, ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాడు. రిస్క్ అని తెలిసినా ఎంతటి ప్రయోగానికైనా రెడీ అంటున్నాడు. ఆయన కాన్ఫిడెన్స్ను చూసి ప్రొడ్యూసర్లు కూడా ఎంత పడితే అంత పెట్టేందుకు సిద్ధమైపోతున్నారు. ప్రెజెంట్ అప్కమింగ్ మూవీకి పెడుతున్న ఖర్చు హాట్ టాపిక్గా మారింది. తమిళ్ స్టార్ హీరో సూర్యకున్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళ్తో పాటు తెలుగులో కూడా ఆయనకు మంచి క్రేజ్ ఉంది. సూర్య నటించిన సినిమాలు తెలుగులో కూడా మంచి విజయాలను అందుకున్నాయి. ఆ మధ్య సుధా కొంగర దర్శకత్వంలో వచ్చిన ఆకాశం నిహద్దురా సినిమా రెండు భాషల్లోనూ సూపర్ సక్సెస్ సొంతం చేసుకుంది. ఈ సినిమా సక్సెస్ మహత్యం ఏంటో కానీ వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ తో ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాడు. రీసెంట్ గా జయభీమ్ తో ఫుల్ ఫామ్ లోకి వచ్చిన సింగం స్టార్ కమల్ హాసన్ నటించిన విక్రమ్ లో కూడా అదిరిపోయే పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. అలాంటి సూర్యపై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది. ప్రజెంట్ సూర్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలు లైన్ పెట్టాడు. తాజాగా తన 42వ సినిమాపై ఓ న్యూస్ తెగ చక్కర్లు కొడుతోంది. శివ దర్శకత్వంలో సూర్య హీరోగా తెరకెక్కబోయే మూవీలో అందాల ముద్దుగుమ పూజా హెగ్డే హీరోయిన్ గా నటించబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కబోయే మూవీకి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ సినిమాపై సూర్య అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇదిలా ఉంటే తమిళంలో మంచి క్రేజ్ ఉన్న దర్శకుల్లో ఒకరు అయిన శివ తెలుగులో మాస్ మహారాజా రవితేజ్ దరువు మూవీ చేశాడు. రీసెంట్ గా సూపర్ స్టార్ రజనీకాంత్ తో పెద్దన్న మూవీకి దర్శకత్వం వహించాడు. అయితే ఇప్పుడు యువీ క్రియేషన్స్ లో సూర్యతో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు. సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా కూడా పక్కా యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గానే రూపొందనున్నట్లు తెలుస్తోంది. ఓ విలేజ్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ మూవీకి భారీగా ఖర్చు చేయనున్నట్లు ఓ న్యూస్ కాలీవుడ్ సర్కిల్స్ లో చక్కర్లు పడుతోంది. సూర్య కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందించే చిత్రంగా నిలుస్తోందిట. సూర్య మార్కెట్ కు మించి బడ్జెట్ పెట్టి రిస్క్ చేయబోతున్నారని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. చూడాలి మరి.